వ్యక్తిగత ఎజెండాల కోసం పార్టీని నడపను. జనసేన ఆశయం చాలా బలమైందన్న పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలపై పోరాడడానికే పార్టీ పెట్టా, నాయకుడు కావాలని అనుకోలేదన్న జనసేనాని. ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు, అధికారులు చుట్టూ తిరిగే అవసరం లేదన్న సీఎం జగన్. భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు, సర్కార్ తీరుని తప్పుబట్టిన చంద్రబాబు. వరద పరిస్థితిపై అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, టీడీపీ నేతలవి డ్రామాలన్న మంత్రి అనిల్. బాబు ఇంటి చుట్టూ వరద రాజకీయం, వైసీపీ నేతల కుట్రలేనన్న దేవినేని ఉమా. పేదల ఆకలి బాధలు వైసీపీకి పట్టవు, సర్కార్పై నారా లోకేష్ ట్వీట్. టీడీపీ నేతల ఇళ్లను కావాలనే కూల్చేస్తున్నారు, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న సోమిరెడ్డి. కాకినాడ కలెక్టర్తో జనసేన ఎమ్మెల్యే భేటీ, మలికిపురం ఎస్ఐను సస్పెండ్ చేయాలని వినతి. పోలవరం రీటెండరింగ్ పై రేపు నోటిఫికేషన్, నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభం. అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు వైసీపీపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం. కేంద్ర సాయం అందకపోయినా రాష్ట్రాభివృద్ధి, జగన్ పాలనపై రాయపాటి ప్రశంసల జల్లు. రేపు యాదాద్రికి కేసీఆర్, ఆలయ పునర్నిర్మాణ పనులపై సమీక్ష. సర్కార్ ఇచ్చిన ఎన్ఓసీని వెనక్కి తీసుకోవాలి, యురేనియం తవ్వకాలు నిలిపివేయాలన్న ఉత్తమ్. కాంగ్రెస్ నుంచి పంపేందుకు ప్రయత్నాలు, పార్టీ మార్పుపై విజయశాంతి క్లారిటీ. పద్దెనిమిదిన హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ, హాజరు కానున్న జేపీ నడ్డా, ముఖ్య నేతలు. తెలంగాణకు బీజేపీ దశా దిశ చూపబోతోంది, త్వరలోనే భారీగా చేరికలు జరుగుతాయన్న ఎంపీ గరికపాటి. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఈటెల చర్చలు, వచ్చే బడ్జెట్లో పూర్తి నిధులు కేటాయిస్తామని హామీ. హీరా గోల్డ్ కేసులో ఈడీ దూకుడు, సుమారు 300 కోట్లు సీజ్. ప్రకాశం బ్యారేజ్ దిగువకు 600,000 క్యూసెక్లు, ముంపు గ్రామాలు ఖాళీ, 2వ ప్రమాద హెచ్చరిక జారీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.